గంభీరావుపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు వీరబోయిన రమేష్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణలను ఖండిస్తూ నిరసన తెలిపారు. అనంతరం ముదిరాజ్ మండల అధ్యక్షులు ఈరవేణి రమేష్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ భూకబ్జా చేశారని, కొంతమంది రాజకీయంగా ఎదుగుదల ఓర్వలేక తనపై బురదజల్లే ప్రయత్నానికి ఒడిగట్టి ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని, ఆయన నిజంగానే భూకబ్జా చేస్తే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతనే మంత్రి పదవి తీసివేయాల్సి ఉండేదని, కానీ నిర్ధారణ కాకముందుకే మంత్రి పదవి నుంచి తొలగించారని అన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు రమేష్, లక్ష్మణ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉంచితే మాత్రం ఖచ్చితంగా రాస్తారోకాలు ధర్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మాకు మా బీసీ నాయకులకు మరియు ముదిరాజులకు తప్పకుండా సహకరించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ముదిరాజు నాయకుడు ఈటల రాజేందర్ గారు నిన్న మొన్న నుంచి ఆయన మీద వస్తున్న ఆరోపణల గురించి మరి నిన్న మొన్న హైదరాబాద్లో తర్జన భర్జన జరుగుతుంది. ఆయన మీద అసైన్మెంట్ భూములు లాక్కున్నాడని మరి కొందరు రైతులేమో ఏదైనా సాధించగలరు. ఇకనైనా మా ఉన్న ఒక్క మంత్రిని ఈటల రాజేందర్ గారి పైన ఈ అభిప్రాయ అభియోగాలు తేల్చి అభియోగాలు నిర్ధారించి మళ్ళీ యథావిధిగా మా ఇప్పుడున్న ఆరోగ్య శాఖను మళ్ళీ ఆయనకే కేటాయించాలని కోరుకుంటూ ముదిరాజ్ మండల గంభీరావుపేట ముదిరాజ్ మండల పక్షాన మేమందరం డిమాండ్ చేస్తున్నాము. జై ముదిరాజ్. జై ముదిరాజ్.